అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. శ్రావణ మాసంలో పుత్రాద ఏకాదశి వచ్చింది. ఆ రోజు స్వామివారికి ఏ సమయంలో పూజ చేయాలి, ఇంకా ఆ రోజు ఉపవాసం ఎప్పుడు ఉండాలి, ఉపవాసం ఎప్పుడు విరమణ చేయాలి, ఆ రోజు నియమాలు ఏమిటి, ఏ సమయానికి మనం ఈ పూజ చేయాలి అనేది తెలుసుకుందామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి అని అంటారు. సంతానం లేనివారు, పుత్రులు కోరుకునేవారు ఈరోజు ఆ మహావిష్ణువుని పూజించడం వల్ల సంతాన సౌభాగ్యం కలుగుతుందని సాక్షాత్తు మా శ్రీకృష్ణుడే ధర్మరాజుకు తెలిపినట్టు పురాణాలు చెబుతున్నాయి. మనం గత జన్మలో చేసిన పాపాల వలన సంతాన భాగ్యం కలగదండి. అలాంటి వారు ఈ రోజున ఆ శ్రీహరిని పూజిస్తే తప్పక పుత్ర సంతానం కలుగుతుందని నమ్ముతారండి. పుత్రాద ఏకాదశి 2002 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే 8వ తేదీన సోమవారం వచ్చిందండి. ఇంకా ఈరోజు తిథి ఏకాదశి, 2022 ఆగస్టు 7 ఆదివారం రాత్రి 7:36 ప్రారంభమవుతుందండి. అలాగే 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:19 ఈ తిథి ముగుస్తుందండి. ఆ తరువాత మనకి ద్వాదశి తిరిగి మొదలవుతుంది. ఈ ద్వాదశి తిథి 8వ తేదీ మంగళవారం 2:50 వరకు కూడా ఉంటుంది. ఇంకా ఈరోజు స్వామివారికి పూజ చేయవలసిన సమయం తెల్లవారుజామున 4:10 నుండి 7:29 స్వామివారికి పూజను అంతటిని పూర్తి చేయాలి. ఇంకా సాయంత్రం పూజ చేయవలసిన సమయం 5:36 నుండి 7:24 వరకు కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే మరుసటి రోజు 8వ తేదీన మంగళవారం ఉదయం స్వామివారికి పూజను అంతటిని పూజ చేసి నైవేద్యం సమర్పించిన తర్వాత మనం ఈ ఉపవాస దీక్షను విరమించాల్సి ఉంటుందండి. ద్వాదశి గడియలు ముగియకముందే ఈ ఉపవాసం విరమించాలండి. ద్వాదశి గడియలు మధ్యాహ్నంతో ముగుస్తున్నాయి కాబట్టి మధ్యాహ్నం వరకు కూడా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. ఉదయం పూర్తయిన తర్వాత ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇంకా పాటించవలసిన నియమాలు ఏమిటంటే, ప్రతి ఏకాదశికి అయితే మనం ఏ నియమాలు అయితే పాటిస్తామో ఈ ఏకాదశికి కూడా అలాంటి నియమాలే ఉంటాయండి. ఏకాదశి ముందు రోజే దశమి మనము ఉపవాసం ప్రారంభించాలి. పళ్ళు కానీ పాలు కానీ తీసుకోవచ్చండి. ఇంకా మరుసటి రోజు ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉండాలి. అంత కఠిన ఉపవాసం చేయలేని వారు అల్పాహారం తీసుకోవచ్చండి. ఇంకా ఈ ఏకాదశి రాత్రంతా జాగారం చేసి ఆ స్వామివారి కీర్తనలు, భజనలు, అలాగే విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తూ జాగరణ చేస్తే చాలా మంచిదండి. ఇంకా మరుసటి రోజు స్వామివారి పూజ చేసిన తర్వాత ఈ ఉపవాస దీక్షను విరమించాల్సి ఉంటుంది. ఈరోజు ధాన్యం పప్పులు లాంటివి తీసుకోకూడదండి. కేవలం పాలు పళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఈరోజు మాంసాహారం తీసుకోకూడదండి. బ్రహ్మచార్యం పాటించాలి. నేలపైనే పడుకోవాలి. అసత్యం ఆడకూడదు. ఎవరిని కూడా దూషించకూడదు. అలాగే ఎవరితోనూ గొడవలు పడకూడదు. ఆ రోజు అంతా స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి సేవలోనే ఉండాలి. ఆ స్వామివారిని తలుచుకుంటూ స్వామివారిని పూజించడం వల్ల తప్పనిసరిగా ఆ స్వామివారు మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి ఆ తర్వాత బెల్ ఐకాన్ని ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. టేక్ కేర్.